ఓకే, మనం ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే బేసిక్స్, వెరీ బేసిక్స్ అనమాట. స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ గురించి చూసాం, అసలు పర్సంటేజెస్ ఏంటి, నంబర్స్ సంగతి ఏంటి, అండ్ అట్లాగే ఈ స్పెసిఫిక్గా అసలు ఒక నెంబర్ అనేది ఎట్లా డివైడ్ చేసుకుంటాము, సింపుల్గా ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు, తర్వాత కోఆర్డినేట్ ప్లేన్ అంటే ఏంటి, అసలు కోఆర్డినేట్ ప్లేన్లో ఏముంటాయి, అసలు కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఏం ఇండికేట్ చేస్తుంది అనే వాటి గురించి మనం డిస్కస్ చేసాము. ఓకే, ఆ తర్వాత మనం జస్ట్ ప్రాబబిలిటీ గురించి కూడా ఒకసారి చూసాము. ప్రాబబిలిటీ అంటే ఒక ఫిక్స్డ్, 100% మనం చెప్పలేము, కానీ ఎంత ఏది జరగడానికి అవకాశం ఉంది అనే దాన్ని మనం చెప్తాము, దాని గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనము, సో టుడే ఆర్ మెయిన్ ఎజెండా ఈజ్ టు డిస్కస్ అబౌట్ స్టాటిస్టిక్స్. ఒక స్టాటిస్టిక్స్ని మనము జస్ట్ గ్రాఫ్లా కాకుండా రియల్ లైఫ్లో అసలు స్టాటిస్టిక్స్ ఏంటి, మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఏంటి అసలు ఆ టర్మినాలజీ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, మీకు తెలిసిన డెఫినేషన్ని మీరు చెప్పండి. స్టాటిస్టిక్స్ అది తప్పైనా పర్వాలేదు. స్టాటిస్టిక్స్ హలో, నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. లైక్ ఓకే, ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసుకొని ఒక ఎస్టిమేషన్స్ తీసుకొని రావటం అంటే స్టాట్స్. లైక్ ఓకే సో ఇంత సేల్స్ ఉంటుందని కానీ సంథింగ్ ఎలక్షన్స్ విషయంలో కానీ, సో ఒక స్టాట్స్ వేసుకోవటం, సో ఇంత ఎస్టిమేషన్స్ ఓకే. ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేయాలి అనుకోండి, ఏం చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం చేస్తారు? మీకు అనిపించింది కాబట్టి చేసేస్తారా, లేకపోతే ఆ స్టాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏం పర్ఫామ్ చేస్తుంది, ఎట్లా పర్ఫామ్ చేస్తుంది అనేది చూస్తారా, లేకపోతే నాకు ఈ పేరు బాగా నచ్చింది, ఈ సీఈఓ చాలా మంచోడు కష్టపడ్డాడని సరిగ్గా అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, ఎట్లా చేస్తారు? ఫస్ట్ కంపెనీ ఇన్ అండ్ అవుట్ మొత్తం చూసుకుంటాము, ఎస్టాబ్లిష్మెంట్, దాని ప్రీవియస్ ఇయర్ సేల్స్, నెట్ ప్రాఫిట్, అంతా ఏంటిది, దాని అర్థం ఏంటిది, డేటా మీద డిపెండ్ అవుతున్నారు, మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీ పర్సనల్ ఒపీనియన్ మీద కాదు, డేటా మీద రిలే అవుతున్నారు. అట్లాగే ఇప్పుడు పొలిటీషియన్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతారు, ఒక పథకాన్ని పెట్టాలి, ఒక పథకాన్ని తీసేయాలి, ఒక క్యాండిడేట్ని ఒక దగ్గర నుంచో పెట్టాలి, ఒక క్యాండిడేట్ని ఒక దగ్గర తీసేయాలి, వాళ్ళకి ఇష్టమైన వాడికి ఇచ్చేస్తే పాలిటిక్స్ నడుస్తుందా? అక్కడ డేటా అబ్జర్వ్ చేయాలి వాళ్ళు, ఈ పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఈ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారా, ఈ కేటగిరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, ఈ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా, వీడికి వేస్తారా వేయరా, వీడు ఏం చేశాడు ఏం చేయలేదు, వీడికి పాస్ట్లో ఎన్ని వచ్చినాయి, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం ఇవన్నీ చెక్ చేసుకుంటారు, డేటా చెక్ చేసుకుంటారు. నథింగ్ బట్ స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది అంటే, డేటాలో నుంచి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఆ డేటాని ఎలా పెట్టాలో అలా పెడుతుంది. సింపుల్గా నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాను. మన ఎక్స్పీరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి, నాలెడ్జ్ ఏంటి, డేటా ఏంటి అనేది నేను జస్ట్ బ్రాడ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ తమ్ముడికి ఫర్ ఎగ్జాంపుల్ సలహా ఇస్తున్నారు అనుకోండి, మీరు ఏ బేసిస్ మీద ఇవ్వగలరు సలహా, ఒకరికి మీరు ఏ బేసిస్ మీద సలహా ఇవ్వగలరు? వాడు అడిగేది మనకు తెలుస్తుంటే నాలెడ్జ్ లేదు, అది మనం ఆల్రెడీ ప్రీవియస్ లో చేస్తుంటే ఎక్స్పీరియన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ మన అడిగే సిచ్యువేషన్ బట్టి ఓకే, ఇప్పుడు టూ వేస్ గా. జనరల్గా మనం ఏం చేస్తాం, మనకి ఏమొస్తుంది, మనము కొన్ని యాక్షన్స్ పర్ఫామ్ చేస్తూ వస్తాం మన లైఫ్లో, కొన్ని యాక్షన్స్ అనుకోవచ్చు మీరు, లేకపోతే కొన్ని ఈవెంట్స్ అనుకోవచ్చు. ఈ ఈవెంట్స్లో మనం ఉంటాం, ఈ ఈవెంట్స్ జరగక ముందు లేకపోతే స్టార్ట్ చేయకముందు మనకి రిజల్ట్ ఏంటనేది తెలియదు, కానీ అది అయిపోయిన తర్వాత దాని రిజల్ట్ ఏంటనేది మనకు తెలుసుద్ది కదా. ఓకే, ఈ ఈవెంట్స్ అనేవి అయిన తర్వాత ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్ అయినప్పుడు ఇక్కడ వచ్చేది మనకి ఏంటి,
డేటా వస్తుంది. ఇట్లా మల్టిపుల్ ఈవెంట్స్లో నుంచి మల్టిపుల్ డేటా పాయింట్స్ వస్తాయి. ఒక డేటా పాయింట్ అంటే ఏంటి చెప్పండి? ఒక డేటా పాయింట్ అంటే ఏంటండి? మీరు ఫాస్ట్గా మాట్లాడండి, లేకపోతే నేను క్వశ్చన్స్ అడగను. ఓకే, డేటా పాయింట్ అంటే ఒక ఇన్సిడెంట్లో ఏం జరిగింది, ఏమి ఇన్పుట్ ఏమి అవుట్పుట్ ఎలా జరిగింది సిచ్యువేషన్ అనేది ఒక ఒక డేటా పాయింట్. అంటే ఒక క్రికెట్ మ్యాచ్ ఆడారు, ఆ క్రికెట్ మ్యాచ్ అంతా కలిపి ఒక డేటా పాయింట్. ఆ డేటా పాయింట్లో ఏమేమి జరిగింది, ఎలా జరిగింది, ఎవరు బ్యాటింగ్ చేశారు, ఎవరు బౌలింగ్ చేశారు, ఎంత స్కోర్ కొట్టారు, వికెట్లు ఎప్పుడెప్పుడు పడినాయి, అన్నీ కూడా అందుట్లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్, డాటెడ్ పాయింట్స్ అనమాట. సో అట్లాగా ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అంతా కలిపితే, ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నీ కలిపి మనం ఏమంటామండి, ఈ మల్టిపుల్ డేటా పాయింట్స్ అన్నిటిని కలిపి మనం ఇన్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అన్ ఇమాజినేషన్ థింగ్, ఇట్ ఈజ్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈజ్ అవర్ పాస్ట్. ఓకే, ఇట్ ఈజ్ హిస్టరీ. ఈ ఇన్ఫర్మేషన్ని ప్రోపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఏమొస్తుందండి ఈ ఇన్ఫర్మేషన్లో నుంచి? ఈ ఇన్ఫర్మేషన్లో నుంచి మనకు వచ్చేది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని యూజ్ చేసి మనం ఫ్యూచర్లో థింగ్స్ చేస్తాం, లేకపోతే ఎవరికైనా సజెషన్ ఇస్తాం. ఆ సజెషన్స్ ఇవ్వడానికి కారణం అంతకు ముందు ఆల్రెడీ జరిగినటువంటి బోల్డ్ సిచ్యువేషన్స్, వాటి రిజల్ట్స్. అందుకని పెద్దవాళ్ళు చెప్పే మాట వినమంటున్నారు అంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి కానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇన్సిడెంట్స్ నుంచి కానీ వచ్చిన రిజల్ట్. సో అలా వచ్చింది కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది వినమంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఆన్ ది టైం బేసిస్లో నాలెడ్జ్గా మార్చుకున్నారు కాబట్టి ఆ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి మనకు సజెషన్స్ ఇస్తే అవి మోస్ట్ యాక్యురేట్గా ఉంటాయి కాబట్టి అనమాట. ఈ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసి దెన్ వీ విల్ టేక్ డెసిషన్స్. ఓకేనండి, క్లియరా? మనం డెసిషన్స్ని ఈ నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకుని చేసుకుంటాం. ఇక్కడ అసలు స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తుంది, ఒక సాలిడ్గా మీకు ఒక ఒక సాలిడ్ డెఫినేషన్ కావాలంటే మీరు ఎలా అనుకోవచ్చు అంటే, ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా. ఆర్గనైజింగ్ అంటే ఏంటండి? సిస్టమేటిక్ ఫామ్గా అరేంజ్ చేసుకో. అసలు ఓకే, ఆర్గనైజింగ్ చేయకపోతే ఏమవుద్ది? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్. ఇప్పుడు మన ఫైల్ స్ట్రక్చర్ కానీ మన ల్యాప్టాప్ కానీ ఒక అన్ని డౌన్లోడ్స్ పెట్టుకుంటే ఏం ఎప్పుడు డౌన్లోడ్ చేసినామన్నా లేదు. అదే ఒక సిస్టమేటిక్ ఫోల్డర్ స్ట్రక్చర్ పెట్టేసుకుంటే ఈ డేట్ రోజు ఈ ఈవెంట్స్ అయినాయి అని చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అదే ఎగ్జాంపుల్. ఓకే ఓకే, ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ వైడర్ అండ్ ఆబ్జెక్టివ్ బేసిస్. దాన్ రిలయింగ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి చూడండి, అందరూ క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
ఇట్ ప్రొవైడ్స్ ఏ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా టు ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ వైడర్ అండ్ ఆబ్జెక్టివ్ బేసిస్ దెన్ రిలయింగ్ ఆన్ ది పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీ పర్సనల్ ఇంట్రెస్ట్ని కాకుండా, మీరు ఒక మూవీ ప్రొడ్యూసర్ అనుకోండి, నీకు ఒక ఫలానా హీరో ఇష్టమని చెప్పి నువ్వు ఏ స్టోరీ పడితే ఆ స్టోరీతో ఎంత బడ్జెట్ పడితే అంత బడ్జెట్ తీ పెట్టి తీస్తారనుకోండి, పోతాం. అట్లా కాకుండా మొత్తం మీరు ఓవరాల్గా ఆలోచించారు, అసలు దీనికి ఎంత బడ్జెట్ పెడతాం, ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తాం, ఎంత మార్కెట్ ఉంది, ఏ టైంలో రిలీజ్ చేస్తాం, కాంపిటేటివ్ మూవీస్ ఏమున్నాయి, అన్నిటిని ఆలోచించి మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని పక్కన పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని మనం ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడేది స్టాటిస్టిక్స్. సో ఇప్పుడు చెప్పండి, స్టాటిస్టిక్స్ అనేది మన అందరి లైఫ్కి ఇంపార్టెంటా కాదా? మీరు ఏదన్నా ఒక సిచ్యువేషన్లో ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే యూ నీడ్ టు థింక్ 360 డిగ్రీస్. ఈ స్టాటిస్టిక్స్లో మీకు ఒక హై లెవెల్లో చెప్పాలంటే దీన్ని మనం కొన్ని పార్ట్స్గా చూడొచ్చు. పార్ట్స్ అంటే ఫిజికల్లీ డివైడెడ్ పార్ట్స్ కాదు, అంటే సిమిలారిటీ బేసిస్ మీద ఒక గ్రూప్గా స్టడీ చేయడం కోసం ఉపయోగపడేది అనమాట. ఫస్ట్ది డేటా గ్యాదరింగ్ ఎందుకు చేస్తాం, ఎప్పుడు చేస్తాం, ఎక్కడ చేస్తాం చెప్పండి. మీకు మీ కళ్ళ ముందు కనిపించే ఎగ్జాంపుల్స్ చెప్పండి ఒక్కొక్కరు, టూ మచ్ డిఫికల్టీ వద్దు. మీ కళ్ళ ముందు కనిపించేవి మాల్లో మీ దగ్గర డేటా తీసుకుంటారు, ఏదన్నా మీరు మాల్కి వెళ్తే ఏంటిది అది, ఎవరు తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు, ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు, లక్కీ డ్రా ఉంది, లక్కీ డ్రా ఉంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే కూపన్ ఫిల్ చేయండి, మేమే ఫోన్ చేస్తాం, గిఫ్ట్ గెలుచుకోండి అని. సో ఓకే, ఫస్ట్ ఓకే ఈ వర్డ్స్ చెప్తాను, దాని తర్వాత నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ తర్వాత ఇందులోకి డీప్గా డైవ్ చేద్దాం. డేటా గ్యాదర్ చేసుకోవాలి, ఆ తర్వాత డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ తర్వాత డేటా ఎనాలసిస్, ఆర్ ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటండి? ఇన్సైడర్స్ నుంచి ఏం జరగచ్చు అన్న ఇంటర్ప్రిటేషన్. అబ్బా అసలు ఆడిన అసలు మనం ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నారా బాబు, అంటే ఏంటి ఎస్టిమేట్ చేయలేకపోతున్నాను, చెప్పాలి ఎస్టిమేషన్ ఆడు ఏంటి, ఆడ సంగతి ఏంటి, ఆడు ఎట్లా బిహేవ్ చేస్తాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేది మనకు అర్థం కావట్లేదు. ఆ తర్వాత డేటా ప్రజెంటేషన్. ఓకే, ఒక సింపుల్ కేసు అడుగుతానండి నేను. మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మీ ఫ్రెండ్కి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఆ విషయం మీకు తెలిసి ఆడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ఆడిని ఎట్లా అప్రోచ్ అవుతారు చెప్పండి. మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎట్లున్నావు ఏంటి అని, ఏదో ప్రాబ్లం ఉన్నమాట కదా అడుగుతాం డైరెక్ట్ గా. అయితే డైరెక్ట్గా లేకపోతే డైరెక్ట్గా మీరు వెళ్ళి నీ దగ్గర ఉన్న నువ్వు ఆల్రెడీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కదా, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదని చెప్పి ఇచ్చేస్తారా? వాడి ప్రాబ్లం ఏదో కనుక్కుంటాం మనం, అడుగుతాం వాడి, ఫస్ట్ ఏం అడుగుతారు చెప్పండి, ఫస్ట్ ఏం అడుగుతారు, అరే అసలు ఏం జరిగిందో మొదటి దగ్గర నుంచి చెప్పు, అసలు మొత్తం చెప్పు నాకు ఏం జరిగిందో అంటాం కదా, అదే కానీ అనేది మనం ఫస్ట్ మాట. ఎందుకు మీరు మొత్తం అడగడం, డైరెక్ట్గా అడి ప్రాబ్లం అడిగేసి అడి దానికి సొల్యూషన్ చెప్పేయచ్చు కదా. ఏం జరిగిందో తెలియాలి కదా ఫస్ట్ గ్యాదర్. సో దాని పుట్టపూర్వతలన్నీ మొత్తం మనకు కావాలి, ఎందుకని అడుగుతాం ఆ విషయం, ఆ విషయం మనకు తెలుసు. ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి ఇది పై కనిపించే ప్రాబ్లం అవ్వచ్చు, కానీ దీనికి అసలు ప్రాబ్లం వేరేది ఉండుండొచ్చు అనే ఇంటెన్షన్ మనకు తెలుసు బేసిక్గా. ఎప్పుడు కూడా పై కనిపించేదే రియల్ ప్రాబ్లం కాకపోవచ్చు, దీన్ని వేరేలాగా సాల్వ్ చేయొచ్చాను, లేకపోతే వేరేది అసలైన ప్రాబ్లం అనో, దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చాను, ఏదో ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా మనకి. అందుకని అది అసలు ఏమైందో మొత్తం మొదటి దగ్గర నుంచి చెప్పు అంటాం. ఆడ మొదటి దగ్గర నుంచి చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆడికి మల్టిపుల్ వేస్లో సొల్యూషన్స్ ఇస్తూ ఉంటాం, ఆడితే కుదరదు అది కుదరదు అది కుదరదు అంటే ఇంకో దానికి వస్తూ ఉంటాం, ఇంకోటి ఇస్తూ ఉంటాం. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటిది,
మనం ఏం చేయాలన్నా కానీ ఫస్ట్ చేయాల్సిన పార్ట్ ఏంటిదండి? డేటాని గ్యాదరింగ్ గ్యాదర్ చేయాలి. గ్యాదరింగ్ గ్యాదరింగ్. ఒక్కసారి డేటాని గ్యాదర్ చేసిన తర్వాత గ్యాదర్ చేసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు మనం ఒక 100 రకాల పీడిఎఫ్లు, డేటా సైన్స్కి సంబంధించిన పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటామండి, డేటా గ్యాదర్ చేసాం, డేటా సైంటిస్టులు అయిపోతారు అందరూ, అవరు కదా. ఆ గ్యాదర్ చేసిన డేటాలో ఏముందో అర్థం చేసుకోవాలి కదా. ఓకే, తర్వాత అండర్స్టాండింగ్ చేసుకోవాలి. అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోద్దా? అండర్స్టాండింగ్ చేసుకుంటే ఏమొస్తుంది మనకి? ఆ పీడిఎఫ్లో ఏముందో వస్తుంది. దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు, దాన్ని ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మాత్రమే, ఓహో ఇది ఇలా జరిగింది అంటే అది అలా అవడం వల్ల అనమాట, ఇది ఇలా ఈ టైంలో ఇలా జరుగుతుంది, దానివల్ల ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది, అది అప్పుడు అట్లా ఎందుకు ఉంది అంటే ఇట్లా జరిగింది కాబట్టి అనే అనాలిసిస్ ఇంటర్ప్రిటేషన్ చేస్తేనే మనం ఎవరికైనా ఏదైనా చెప్పగలం. ఓకే, ఒకసారి డేటాని గ్యాదర్ చేసిన తర్వాత దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని, దాన్ని అనాలిసిస్ చేసుకుని, ఆ తర్వాత అనాలిసిస్ చేసుకుంటే సరిపోద్దా? అనాలిసిస్ చేసుకున్నాక మాత్రాన నీ టాలెంట్ నీ మేనేజర్కి కానీ లేకపోతే నీ బిజినెస్ హెడ్కి కానీ తెలిసిపోద్దా? తెలియదు కదా. ఏం చేయాలి? నువ్వు చేసిన దాన్ని, నువ్వు చేసిన వర్క్ని, లేకపోతే నువ్వు కనిపెట్టిన దాన్ని, నువ్వు కనిపెట్టిన లాజిక్స్ని, బిజినెస్లో జరిగేది కానీ, లేకపోతే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు డిజైన్ చేసుకున్న వేని కానీ, లేకపోతే నువ్వు అబ్జర్వ్ చేసిన రిజల్ట్లు కానీ, ఇవన్నిటిని నువ్వు ప్రజెంటేషన్ చేయాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, ఈ ప్రజెంటేషన్ ఇది టోటల్గా మీరు 4 పార్ట్స్ అనుకోవచ్చు. ఏంటిదండి? గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్, ఎనాలిసిస్, అనాలిసిస్, ప్రజెంటేషన్. ప్రెజెంటేషన్. ఓకే, స్టాటిస్టిక్స్లో ఈ ఫోర్ థింగ్స్ అనేవి ఉంటాయి. మీరు డేటా సైన్స్లోకి వచ్చిన తర్వాత ఈ 4 స్టెప్స్లో ఒక్కటి కూడా ఎస్కేప్ చేసి ఏమీ చేయలేరు. ఈ 4 స్టెప్స్ మీరు ప్రతిదానికి ఫాలో అవ్వాల్సిందే. మీ డే టు డే లైఫ్లో ఈ 4 స్టెప్స్ ఉంటాయి అంతే. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఎంత కామనో మనకి? డేటా గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, ఎనాలిసిస్, ప్రజెంటేషను అంత కామన్ మీకు. క్లియర్? గ్యాదరింగ్, అండర్స్టాండింగ్, ఎనాలిసిస్, ప్రజెంటేషన్. క్లియర్ అండి అందరికీ? ఓకే, రైట్. ఇప్పుడు మనం కొన్ని టర్మ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఆ తర్వాత ఇన్ డెప్త్ డిస్కషన్కి వెళ్దాం. అసలు పాపులేషను, శాంపిల్ అనే మాటలు ఎప్పుడన్నా విన్నారండి మీరు? ఎన్ఆర్పి ఎన్సీఆర్ యా, విన్నాం. ఉంటారు మాట్లాడను. పాపులేషన్, పాపులేషన్ అదే అంటే నేషనల్ జనాభా లెక్కలు కాదండి, దాంట్లో జనాభా లెక్కలు కాదు. మ్యాథమెటిక్స్లో ఎప్పుడన్నా విన్నారా? మ్యాథమెటిక్స్ లో అంటే ఇదే ఎలక్షన్ టైంలో పలానాడికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, ఇంతమంది పాపులేషన్ ఓటర్స్ ఉన్నారు అని ఉంటుంది కదా ప్రాబ్లమ్స్ లో, అట్లయితే విన్నాను నేను. ఓకే, సరేనండి. నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను. మీ ఇంట్లో రైస్ కొనుక్కుంటా రైస్ రైస్ తీసుకుంటానికి షాప్కి వెళ్తారు కదా. నేను మాట్లాడేది ఇంట్లో మీరు రైస్ పండించేది ఇంటికాడ నుంచి పంపించే వాళ్ళు లేని వాళ్ళ గురించి. మీరు రైస్ కొనడానికి షాప్కి వెళ్తారు కదా, ఒక కొత్త షాప్కి వెళ్ళారు అనుకుందాం. ఓకే, ఆ షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ గురించి మీకు తెలియదు, క్లియర్గా తెలియదు. మీరు ఏం చేస్తారు ఫస్ట్? రైస్ ఎట్లా కొనుక్కొస్తారు? 1/4 కేజీలు కట్ట ఒకసారి కొనుక్కొచ్చేస్తారా? ఆడు బాగుందని చెబితే కేజీ 2 కేజీలో ఉంటాయి. లేదు, శాంపుల్ తీసుకుంటాం. మనం బీ ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఏం చేస్తాం మనం? అదే కేజీ 2 కేజీ తీసుకుంటాం, డీజిల్ శాంపిల్ ఎక్కువ తీసుకుంటాం. శాంపుల్ మీకు బాగా తెలిసి ఉండుంటే, అరే బాబు కొంచెం రైస్ నా చేతిలో ఇయ్యా అంటాం, దగ్గర పెట్టుకుని చూస్తాం. అంతేగాని బస్తా మొత్తం నా 25 కేజీలు నా చేతిలో పోయారని అడగంగా, అడిగితే ఏమంటాడు? పొమ్మంటాడు. ఓకే, ఏం చేస్తాం? కొంచెం మన చేతిలో వేస్తాడు. మనకు బాగా తెలిస్తే రైస్ గురించి చూస్తాం, లేకపోతే కొంచెం ఒక 2-3 గింజలు నోట్లో వేసుకుని టెస్ట్ చేస్తాం. ఓకే సరే, అది కూడా తెలియదు అనుకుందాం. మన బ్లైండ్గా ఆడు బాగుందని చెప్పాడు, కానీ మనం తెలివిగా చేయాల్సిన పని ఆడు బాగుందని చెప్పింది అంటది. 25 కేజీలు కొంటే మొత్తం కేజీ 1 రూపాయి తగ్గుద్ది, అయినా పర్వాలేదు కాబట్టి మొత్తం అబ్బా అబ్బా 25 కేజీస్ బ్యాగ్ ఒకసారి తీసుకోకుండా
మనం ఎంత వండుకుంటాం, మినిమం 1 కేజీ అంటే ఇస్తాడు కాబట్టి 1 కేజీ ఇవ్వరా బాబు ఆ బ్యాగ్లో అని చూద్దాం. ఓకే, ఆ బ్యాగ్లోది కేజీ ఇవ్వమంటాం మనం, అంతేనా? అంతే కదా, ఆ బ్యాగ్లోది నువ్వు ఏ బ్యాగ్ అయితే బాగుంటుంది అంటావో, మనం ఏ బ్యాగ్ని అయితే తీసుకోవాలనుకుంటున్నామో ఆ బ్యాగ్లోదో 1 కేజీ తీసుకుంటాం. అంతేగాని పక్క బ్యాగ్లో తీసుకోంగా, మనం కొనాలనుకున్న బ్యాగ్లో కాకుండా వేరే బ్యాగ్లో తీసుకుంటే ఉపయోగం ఉండదుగా. మనం కొనాలనుకునే బ్యాగ్లోది ఆ పర్టికులర్ 1 కేజీ తీసుకుని మనం ఇంటికి వెళ్ళి దాన్ని వండి మనకు నచ్చితే వచ్చి కొంటాం. ఇప్పుడు మనం వాడి బ్యాగ్లో నుంచి మనకు శాంపిల్ ఇచ్చేటప్పుడు మీరు ఎవరైనా అడుగుతారా, కింద నుంచి ఇవ్వు, మధ్యలో నుంచి ఇవ్వు, పైనుంచి ఇవ్వు అని ఎవరైనా అడుగుతారా? చెప్పండి, అడగండి ఎందుకని అడగరు, అడగండి ఎందుకని అడగరు? ఒకటే రైస్ అంతా ఒకటే ఉంటారు. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్లో, ఓకే మీరు ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళారు వెజిటబుల్ మార్కెట్కి, ఒక కాటన్లో కమలాకాయలు నారింజ కాయలు ఏమి ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ మీరు అడుగుదాం. మీరు ఒక డజన్ అడిగారు, మీరు ఒక డజన్ కావాలని అడిగారు, అప్పుడు మీరు ఏమడుగుతారు, కింద కింద బాగుంది, ఇవ్వమంటారా? కింద కింద బాగుంది, కింద కిందవి బాగున్నాయి కింద నుంచి తీ, పక్కనే బాగున్నాయి పక్కన నుంచి తీ. మరీ తెలివితేట, మరీ తెలివితేటలు ఎక్కువైపోయారు నిఖిలాలు, నిఖిల్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అటు పైనవి కాకుండా ఇటు కిందవి కాకుండా ఇటు బాక్స్ అంచులమ్మటవి కాకుండా మధ్యలో కాయలను అలగవు అని చెప్పి ఆలోచించి ఆ మంచిలో ఆ మధ్యలో కాయలను ఇమ్మంటారు అనమాట. అక్కడ ఇక్కడేమో మీరు కింద నుంచి ఇవ్వమని పైనుంచి ఇవ్వమని పక్క నుంచి ఇవ్వమని అడగలం, అక్కడేమో మీరు పైనుంచి ఇవ్వండి పక్క నుంచి ఇవ్వండి మధ్యలో ఇవ్వద్దు అక్కడ ఇవ్వద్దు ఇక్కడ ఇవ్వద్దు ఇక్కడే కావాలని అడుగుతున్నారు. ఎందుకనే, ఇక్కడ రెండు సిచ్యువేషన్లో ఉన్న డేటా అనేది వేరు, రెండు సిచ్యువేషన్లో ఉన్న మెటీరియల్ అనేది వేరు. అర్థమవుతుందా అండి? రెండు సిచ్యు రెండు ఆర్గన ఇప్పుడు అక్కడ ఏముంటాయి, కాయలు కింద పెట్టుంటే స్టెప్ వైజ్గా పెట్టుంటాయి, బియ్యాన్ని అట్లా ట్రైల్లో పెట్టరు కదా, ఒక్కొక్క బియ్యాన్ని ఒక్కొక్క దాంట్లో. ఓకే, ఎందుకంటే డ్యామేజ్ ఉండదు అనే విషయం తెలుసు కాబట్టి దానికి సంబంధించిన దానికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందండి, ఒక శాంపిల్ని తీసుకోవడానికి, ఒక శాంపిల్ బియ్యం టెస్ట్ చేయడానికి ఏమో మీరు దాన్ని జస్ట్ 1 కేజీ ఇవ్వమంటున్నారు, ఆ కాయల్ని టెస్ట్ చేయడానికి మాత్రం ఏమడుగుతున్నారు? ఆ మనకి కాయల్ని టెస్ట్ చేయడానికి నచ్చినట్టు వేరే ఎక్కడి నుంచో కింద నుంచో తీసి మాట. అటు శాంపిల్కి ఇచ్చేదాన్నేమో, అటు శాంపిల్కి ఇస్తే టేస్ట్ చూడడానికి ఆడు ఇచ్చిన 1 తనో 2 తనో తింటాం మనం, కానీ మనకు కావలసినప్పుడు ఏం కావాలి, ఇంగు ఆ చివరి అన్నీ కాకుండా మధ్యలో వరకు తీసి అంటాం, ఆడివ్వకపోతే ఆడితో పోట్లాడతాం, అంతే కదా. ఒక షాపింగ్ మాల్లోకి వెళ్ళి లేకపోతే ఒక సూపర్ స్టోర్లో సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మనం ఫైట్ చేయలేము, రోడ్డు మీద మాత్రమే మనం మనం డిమాండ్ చేసి కమాండ్ చేసి తీసుకుంటాం మనం. ఓకే, సో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇక్కడ కొన్ని సినారియోస్ ఉంటాయి, మాల్స్లో మార్కెట్స్లో ఆల్రెడీ డ్యామేజ్ ఉన్నాయి అన్నింటిని తీసేసి ఆటి ప్రైస్ను కూడా బాగున్న ఆటి మీద వేసేసి అమ్మేసుకుంటాడు కాబట్టి ఆడికి ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందుట్లో రైస్ బ్యాగ్ మనం కొనాలనుకుంటున్న రైస్ బ్యాగ్ అనేది పాపులేషను, ఆ మనం తీసుకుంటున్న చూసారా దాని టేస్ట్ని చూడడానికి 1 కేజీ తీసుకొచ్చాం అనుకోండి, ఆ కేజీలో కేజీ వండేసుకోం కదా, మన అంత పెద్ద ఫ్యామిలీలు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా, ఓ 1/2 కేజీను 1/2 కేజీను వండుకుంటాం కదా, ఆ 1/2 కేజీ వండేది అనేది శాంపిల్. ఈ 1/2 కేజీ ఎలా ఉంటుందో ఆ 1/2 కేజీలు కూడా అలాగే ఉంటుంది కదా. గైస్ ట్రై టు అండర్స్టాండ్ మై పాయింట్. ఎస్ అంటే ఉంటుంది. ఈ 1/2 కేజీలలో ఉండే బియ్యం ఎట్లా ఉంటాయో 1/2 కేజీలో ఉండే బియ్యం కూడా అట్లాగే ఉంటాయిగా. సో ఇక్కడ ఆ శాంపిల్ అనేది దేనికి రిసెంబ్లెన్స్, పాపులేషన్ పాపులేషన్, పాపులేషన్ అంటే పాపులేషన్ ఎట్లా ఉంటుందో శాంపిల్ కూడా అట్లాగే ఉంటుంది, కానీ పాపులేషన్ అనేది 1/2 కేజీలు, అందుట్లో ఉన్న బియ్యమే చిన్న క్వాంటిటీలో ఉంటుంది కాబట్టి ఇది శాంపిల్. క్లియరా అండి? అట్లాగా మనం దేన్నైతే స్టడీ చేయాలనుకుంటామో దాని కేటగిరీలోకి వచ్చేదంతా కూడా పాపులేషన్. ఆ పాపులేషన్లో పాపులేషన్ లాగా ఉండేటట్టు ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే అది శాంపిల్. అర్థమైందండి? ఎవ్రీవన్ ఎవ్రీవన్ ఆర్ క్లియర్ విత్ వాట్ ఈస్ పాపులేషన్, వాట్ ఈస్ శాంపిల్?
డోంట్ వరీ, ఐ విల్ టెల్ ది ఎస్ డెఫినేషన్స్. క్లియర్ క్లియర్ సిస్టర్ ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాపులేషన్ అనుకోండి. ఇందుట్లో నుంచి ఒక చిన్న పార్ట్ని తీసుకుంటే ఇది శాంపిల్, ఇది పాపులేషన్, ఇది శాంపిల్. ఒక అణుబాంబు తయారు చేయాలనుకోండి, 100 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు RDX పెడతారనుకోండి. టెస్ట్ చేసేటప్పుడు కూడా అంత పెట్టరు కదా? టెస్ట్ చేసేటప్పుడు అంత పెడతారా చెప్పండి? లేదు, కొంచెమే టెస్ట్ చేసి వస్తుంది. కొంచెమే టెస్ట్ చేసి ఏ మొత్తం అంతా టెస్ట్ చేస్తే ఏమవుద్ది? మన దేశం మీద మనమే బాంబులు వేసుకున్నట్టు ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఇంకొకటి ఇంకొకటి పాపులేషన్ శాంపిల్ క్లియర్ కదా? క్లియర్ వచ్చింది. ఓకే రైట్. సో నేను ఇప్పుడు ఇంకొక 2 టర్మ్స్ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. సెన్సెస్ సర్వే, ఎవరైనా విన్నారా? సెన్సెస్ అండ్ సర్వే సినిమాల్లో బోల్డ్, మంది కామెడీకి కూడా వాడతారు దాన్ని. కామెడీకి కామెడీ బిట్లు కూడా బోల్డ్ ఉంటాయి సెన్సెస్ మీద. ఎవరికైనా ఏదైనా గుర్తుంది ఏదైనా మూవీలో? అది తరుణ్ ఉంటుంది కదండి, అమ్మేం చేస్తాడు నానేం చేస్తాడు అంటే తీవ్రవాదుడు, ఏదో చెప్తారు కదా. సెన్సెస్, సెన్సెస్ అంటే సింపుల్గా చెప్తాను చూడండి మీకు. మీరు ఏదైతే మీ స్టడీ మీరు స్టడీ చేద్దాం అనుకుంటున్నారో దాని అండర్లో ఉన్నది అంతా కూడా సెన్సెస్ఏ. నథింగ్ బట్ మీరు అన్ఎంప్లాయీస్, ఇంజనీరింగ్ చదివిన అన్ఎంప్లాయీస్ గురించి స్టడీ చేద్దాం అనుకున్నారు, అప్పుడు మీ పాపులేషన్ ఏమవుతుంది? మీ సెన్సెస్ ఏంటిది? మీ స్పెసిఫిక్గా చెబుతున్నా, ఆంధ్ర తెలంగాణలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి నిరుద్యోగుల గురించి స్టడీ చేద్దాం అనుకుంటున్నాను నేను, వీళ్ళకి సంబంధించిన సెన్సెస్ నాకు చెప్పండి అన్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఎంత వాట్స్ ద మంది మీనింగ్ ఉన్నారా ఆఫ్ అని సర్వే చేస్తాను. ఏ ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఇంజనీరింగ్? ఇంజనీర్స్ ఎంత మంది ఉన్నారా? ఎవరన్నా వదిలేస్తారా? ప్రతి కాలేజీలో ప్రతి ఓన్ని తీసుకుంటారా? ఆహా, అలా తీసుకోము. సర్వే అనేది జస్ట్ శాంపుల్ గా తీసుకొని దాన్ని నేను ఓవరాల్ గా చెప్పేది ఇంత. సర్వే కాదు, నేను చెప్పేది సర్వే కాదు, నేను ఓకే, అడిగేది సెన్సెస్. సెన్సెసా? అందరినీ తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి, గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ ద హోల్ పాపులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ ద హోల్ పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటండి? పాపులేషన్ అంటే ఏం చెప్పాను ఇప్పుడు నేను? పాపులేషన్ అంటే ఏం చెప్పాను? బీటెక్ కంప్లీట్ అయ్యి అన్ఎంప్లాయిడ్ ఉన్న తెలంగాణ ఆంధ్రం పాపులేషన్ అంటే పాపులేషన్ మొత్తం అంటే మొత్తం మనం మన ఇంట్రెస్ట్కి సంబంధించిన మొత్తం యూఎన్ అంతా. ఓకే ఓకే రైట్. సెన్సెస్కి మీరు మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పండి. సెన్సెస్ సెన్సెస్కి మీరు తెలిసిన ఎగ్జాంపుల్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ పాస్ పర్సంటేజ్ తీసుకోవచ్చు. ఏ పాస్ పర్సంటైల్ కన్నా మంచి ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమండి మనకి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ తీసుకుంటారు కదా, తీసుకుంటారు అప్పుడు ఏం చేస్తారు? ఎవరైనా పాపులేషన్ వదిలేస్తారా? ఎవరైనా వదులుతారా? ఇవ్వాలి. లేదు లేదు, మొత్తం ఇంటింటికి వచ్చి దేశం మొత్తం ప్రతి ఇంటికి వెళ్తారు, ప్రతి తోళ్ళ దగ్గర కనుక్కుంటారు,
అది సెన్సెస్. ఓకే, సర్వే అంటే ఏంటి అనుకున్నారు? సర్వే అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఏరియాని చూస్ చేసుకొని వాళ్ళ కాల్స్ అండ్ ఇన్పుట్స్ తీసుకొని అది ఓవరాల్ గా అప్లై చేస్తారు, ఇంత ఉంటుంది అని ఎస్టిమేషన్ చేస్తారు. రైట్ కరెక్ట్. ఈ సెన్సెస్కి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటిది? ఎలక్షన్స్, పాపులేషన్ సెన్సెస్. 10 ఇయర్ పాపులేషన్ ఎలక్షన్స్. సెన్సెస్ ఇవి. సర్వే అంటే ఏంటిది? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సర్వే? జనరల్ గా చెప్పచ్చా? జనరల్గా చెప్పచ్చు. సాంపుల్ సాంపుల్ డాటా కలెక్షన్, దాన్ని తీసుకెళ్ళి ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసి ఒక ఎగ్జంప్షన్ కి రావడం. ఓకే, సర్వే అనే దాన్ని ఎందుకు తీసుకోవాలి చెప్పండి? వై సర్వే? వాట్ ఈస్ వాట్ యు విల్ గెయిన్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సర్వే? ప్రాబిలిటీ, అది సర్వే అనేది ఎప్పుడు ప్రాబిలిటీ ఉంటుంది. దాంతో మూడ్ ఆఫ్ ద అంటే ఎలక్షన్ విషయంలో అయితే మూడ్ ఆఫ్ ద నేషన్ అర్థమైంది. మోడీ కేస్తారా లేకుంటే రాహుల్ గాంధీ కేస్తారా అంటే దీంట్లో సర్వే తీస్తే సరే, ఓకే ఇది దీనికిల్లా ఇంకా సర్వే 100% దానికోసం రైట్ అవుద్దా? కాదు, అది ప్రాబిలిటీ అది. లేదు ప్రాబిలిటీ. ఒకవేళ మూడ్ ఆఫ్ ది నేషన్ రాంగ్ సర్వే వల్ల మారిపోవచ్చుగా, మారిపోవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ అవుతుందిగా. అటువంటిప్పుడు సర్వేలు జాగ్రత్తగా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ, జాగ్రత్తగా చేయని సర్వేస్ ని ప్రొజెక్ట్ చేయకుండా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? సో కాల్డ్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. ఓకే, ఒక ఒక సర్వే జరిగింది అనుకున్నప్పుడు మనం ఏం అడగాలి వాళ్ళని? రే బాయ్, నువ్వు బీజేపీ గవర్నమెంట్ వస్తున్నావు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందన్నావు, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, నేను మా మా ఛానల్లో 400 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 400 మంది ఎంప్లాయీస్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, 400 మంది దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకున్నాను, సో వాళ్ళందరూ కాంగ్రెస్ గెలుస్తున్నారు కాబట్టి నేను కాంగ్రెస్కి గెలుస్తుందని చెప్పేశాను అంటాడు. అప్పుడు ఏంది పరిస్థితి? అది ప్రోపర్ సర్వేనా? అది రాంగ్ ప్రోపర్ సర్వేనా కాదు కాదు కాదు. కాదు కదా. సరే, అట్లా కాదు. నా కంపెనీలో 400 మంది పనిచేస్తున్నారు, 400 మందికి ఒక అరగంట ఇచ్చి ఒక్కొక్కరిని 5 గురికి ఫోన్ చేయమన్నాను. ఆ ఫోన్ చేసి ఎవరెవరి ఒపీనియన్ ఏంటో తెలుసుకోమన్నాను అన్న. అప్పుడు ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ 400 x 6, ఒక్కొక్కడు 6, టోటల్గా ఎంతమందిని అడిగారు? 2400 మెంబర్స్ని అడిగారు. ఈ 2400 మెంబర్స్ని తీసుకుంటే అప్పుడు ఏమైంది? ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ విన్ అవుతుంది అని వచ్చింది. ఇది ఇది 100% జెన్యునా? కాదు, ఎందుకనే కాదు? అది జస్ట్ ఒక ప్రాబబిలిటీ అంతే, అవుతుందేమో అని. ఇంకొకటి, కాదు, మీరు నువ్వు నాకు రీజన్ ఎంప్లాయీస్ చెప్పాలి, దగ్గర, ప్రోపర్ గా రీజన్ చెప్పాలి నాకు. మీరు ఎంప్లాయీస్ ఎవరైతే ఫోన్ చేశారో సిమిలర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఉన్న పీపుల్ ఇంట్రెస్ట్ ప్రొజెక్ట్ అవుతుండొచ్చు. ఇప్పుడు నా ఇప్పుడు ఫ్రెండ్స్ నా ఇంట్రెస్ట్ కలిసేటోళ్ళే అంటున్నా. రైట్, నేను మీకు చెప్పాను కదా, మనం కోఆర్డినేట్స్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాం కదా, ఒక 10 మందిని రూమ్లో వదిలేస్తే అందరూ గ్రూప్లకి ఎలా ఫామ్ అవుతారు? సిమిలర్ ఇంట్రెస్ట్లు, సిమిలర్ క్యారెక్టర్స్, సిమిలర్ బిహేవియర్స్ ఉన్నవాళ్ళ మీద ఉన్నవాళ్ళు అందరూ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుద్ది? నీ ఫ్రెండ్స్ అందరికీ నీ లాంటి ఒపీనియన్సే ఉంటాయి. నీ ఫ్రెండ్స్ అనేవాడు నువ్వు, నీ నువ్వు నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ అందరినీ కలిపితే ఒక గ్రూప్, ఒక పాపులేషన్ అయితే అందులో నువ్వు ఒక శాంపిల్గా. సో ఇది ప్రోపరా? కాదు. ఒక ప్రోపర్గా మీరు ఇప్పుడు నేషన్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు నేషన్ వాంట్స్ టు నో, జెన్యూన్గా మీరు ఒక పొలిటికల్ రీసెర్చ్ స్టూడెంట్స్ అనుకుందాం, మీరు జెన్యూన్గా ఎందుకు మీరు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, మీరు టీమ్స్గా సపరేట్ అయ్యి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. ఏంటంటే అది ఈ ఎలక్షన్స్లో ఎవరు విన్ అవుతున్నారో మీరు చెప్పాలి ఒక ప్రాపర్ సర్వే చేసి. దెన్ అప్పుడు మీరు ఏం ఫాలో అవుతారు, ఏం చేస్తారు, ఎలా ఎలా చేద్దాం అనుకుంటారు చెప్పండి. ఏది ప్రాపర్ సర్వే? ఒక ప్రాపర్ సర్వే మీకు ఇచ్చి, ఒక టైం ఇచ్చి, కొంతమంది రిసోర్స్ ఇచ్చి, టెక్నాలజీ ఇస్తే మీరు ఏం చేస్తారు, ఎలా అప్రోచ్ అవుతారు, మీరు ఎలా మొదలు పెడతారు చెప్పండి.
అన్నిటికంటే ముందు లాస్ట్ ఇయర్ డేటా తీయాల్సి వస్తుంది. ఒక ఏపీది అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో లాస్ట్ ఇయర్ ఎక్కడెక్కడ ఐ మీన్ ఎన్ని ఏ ప్లేస్ లో ఎవరు నిలబడ్డారు, ఎవరు రూలింగ్ లో ఉన్నారు, ఎవరు ఓడిపోయారు, డేటా మన దగ్గర ఓకే తెలుసు సరే, కదా. నేను సింపుల్గా చెప్తాను చూడండి, నేను సింపుల్గా చెప్తాను చూడండి. ప్రతి సినారియోలోనూ పాస్ట్ది పనికిరాదు. ఎట్లాగా అంటే నేను మీకు సింపుల్గా చెప్తాను చూడండి. క్రికెట్లో కోహ్లీ కంటిన్యూస్గా 3 సెంచరీలు కొట్టి 4వ మ్యాచ్లో 0 రన్స్గా అవుట్ అయిపోవచ్చు. గైస్ అండర్స్టాండ్? మహమ్మద్ షమి వరుసగా 5 మ్యాచ్ల్లో సూపర్ వేసి 6వ మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయకపోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఎలక్షన్స్ అనేవి కూడా మీరు పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీద మొత్తం డిపెండ్ అయిపోతాము, పాస్ట్ ఎక్స్పీరియన్స్లో నుంచి నేర్చుకుంటాము అంటే దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ వే ఆఫ్ స్టార్టింగ్ ది స్టడీ. ఎలా మొదలు పెడతారు? అంటే అన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ టైం అంటే ఓటింగ్ స్ట్రెంగ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ ఓకే బూత్లో రైట్. వెళ్ళి నువ్వు ఒక అప్పుడు 10 శాంపిల్స్ కలెక్ట్ చేయాలి. దాన్ని మనం ఏమంటాము, దాన్ని మనం కన్సెంట్ జనరల్గా ఏమంటాము, గ్యాదరింగ్. టోటల్గా ప్రతి నియోజక ఫస్ట్ మనకి ఏం కావాలి, ఒకటి దగ్గర నుంచి 175 వరకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మొత్తం రిజిస్టర్డ్ ఓట్స్ ఎన్ని అనేది తెలియాలి మనకి. ఓట్స్ ఎన్ని అనేది తెలియాలి. ఇది కదా మనకు తెలియాల్సింది ఫస్ట్. ఓకే రైట్. ఇప్పుడు తర్వాత తర్వాత ఏం చేస్తారు? సరే మీరు ఓట్లు తెలుసుకున్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెడతారు? అసలు నేను అదే చెప్పాను మీకు, స్టాటిస్టిక్స్ అనేది ఏంటిది, మీ పర్సనల్ ఒపీనియన్స్, మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు, మీ పర్సనల్ లైక్లు, మీ పర్సనల్ డిస్లైక్లు కన్సిడరేషన్లోకి తీసుకురాకూడదు. దేని మీద రిలే అవ్వాలి మీరు? డేటా. డేటా మీద రిలే అవ్వాలి. డేటా మీద రిలే అవ్వాలి కదా అని చెప్పి ప్రతి 10 సంవత్సరాలు వెనకాలకెళ్ళి 10 సంవత్సరాలు, పది లాస్ట్ 5 ఎలక్షన్ నుంచి లాస్ట్ 6 ఎలక్షన్ నుంచి డేటా తీసుకొచ్చి ఇప్పుడు ఎవరన్నా గెలుస్తారా అని మీరు ఇట్లా చెప్పేయగలుగుతారా? అది ప్రాపర్ ఎస్టిమేషనా? ఈ పర్టికులర్ సినారియో గురించి నేను మాట్లాడుతున్నా. లాస్ట్ ఆళ్ళు గెలిచారు, లాస్ట్ ఈళ్ళు గెలిచారు, ఆడు గెలిచాడు, ఈడు గెలిచాడు, ఆ క్యాస్ట్ వాడు గెలిచాడు, ఈ క్యాస్ట్ వాడు గెలిచాడు అనేది కన్సిడరేషనా? లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్లో రిజిస్టర్ అయ్యి ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నుంచి కొంతమందిని అడిగి గ్యాదర్ చేసుకుని ఇన్ఫర్మేషన్ చేయడం అది మంచిదా? ఏది మంచిదా అండి? తీసుకుంటే బెటర్ కదా. ఎందుకంటే 10 సంవత్సరాల కిందకి వెళ్తే అప్పుడు అప్పుడు ఓటేసిన వాళ్ళు కాకుండా ఇప్పుడు బోల్డ్ మంది ఓటేయడానికి యాడ్ అవుతారు. అప్పుడు ఓటు వేసిన వాళ్ళు ఇప్పుడు మంది బోల్డ్ మంది ఉండరు. గైస్ ట్రై టు థింక్ వాట్ ఐఎమ్ సేయింగ్. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైందండి. పది సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇప్పుడు ఓటేయడానికి ఉన్నవాళ్ళు అప్పుడు ఓటు లేకుండా ఉంటారు, ఓటు లేకుండా ఉంటారు కదా. అప్పుడు 17 సంవత్సరాలు ఉన్నాడు, 16 సంవత్సరాలు ఉన్నవాడు 10 ఎన్ని సంవత్సరాల వరకు, 17 సంవత్సరాల దగ్గర నుంచి, 17 సంవత్సరాల దగ్గర నుంచి 8 సంవత్సరాలు ఉన్నవాడు వరకు కూడా అప్పుడు ఓటు లేదు వాళ్ళకి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళకి ఓటు వచ్చేసింది. అంతకుముందు 50 60 ఉన్నవాడు ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది పోయి ఉంటారు? లేని ఇన్ఫర్మేషనే కదా అది. అది రాంగ్ ఇన్ఫర్మేషను, ఒకటేమో మన దగ్గర లేని ఇన్ఫర్మేషను. అంటే ఇప్పుడు వాళ్ళు లేరు, అప్పుడు ఉన్నారు ఇప్పుడు లేరు, ఇంకొకళ్ళు ఏమో అప్పుడు లేరు ఇప్పుడు ఉన్నారు. నాట్ ఎ ప్రిసైజ్ సర్వే. కానీ మీకు ఓకే రైట్, ఈ విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఏం చేస్తారండి? మీకు రిసోర్సెస్ ఇచ్చారు, అంతా ఇచ్చారు, ఏం చూస్తారు ఫస్ట్? సర్వే తీసుకోమన్నారు, 175 నియోజకవర్గంలో తీసుకోమన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క నియోజకవర్గంలో నుంచి ఒక్కొక్క నియోజకవర్గంలో 3 లక్షల మంది జనాలు ఉన్నారు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అండి ఇప్పుడు?
వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్? 4 crores చేంజ్ అండి, 4 కోట్ల మంది ఉన్నారు. 4 crores చేంజ్, 4.5 crores వేసుకోండి. 4.5 crores వేసుకుని 22 లక్షలు వేసుకుంటే ఒక్కొక్క దానికి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 2 లక్షలన్నర వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్కి 2 లక్షలన్నర వేసుకోండి ఆన్ అన్ యావరేజ్గా. 2.5 lakh ఆఫ్ పీపుల్. ఇప్పుడు శాంపిల్ అంటే మీరు ఎంతమందిని కన్సిడర్ చేస్తే అది మంచి శాంపిల్ అంటారు చెప్పండి. ఒకరిని అడిగితే సరిపోద్దా? మీరు ఒకరిని అడిగేసి ఆ నియోజకవర్గంలో ఎవడ గెలుస్తాడు అని చెప్పేస్తే మీరు అది కరెక్టా? కాదు, ఇక్కడ మళ్ళీ డివిజన్ డివైడ్ చెప్పండి. చేయాల్సి వచ్చింది. ఓకే, ఎలా డివైడ్ చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి మీరు. ఫస్ట్ వచ్చేసరికి కాస్ట్ బేస్డ్ చేసుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఉన్న కాస్ట్ వాళ్ళని అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ నియోజకవర్గంలో పబ్లిక్ ఫీడ్బ్యాక్ అంటే అదే ఇప్పుడు ఎవరిని అడుగుతావు ఎట్లా ఇప్పుడు? నేను నీకు రెండు ఇండస్ట్రీ లక్షలన్నర మంది ఉన్నారు, నేను అది ఇచ్చేసాను. నువ్వు చెప్పు నాకు, క్యాస్ట్ బేస్ మీద అన్నావు 10 క్యాస్ట్లు ఉంటే ఒక్కొక్క క్యాస్ట్లో నుంచి 10 మందిని తీసుకుని 100 మందిని తీసుకుని ఒపీనియన్ తీసుకుంటావు. ఓకే రైట్. కానీ ఇంకా నువ్వు డీప్గా చెప్పు నాకు, ఓన్లీ నెక్స్ట్ క్యాస్ట్ బేసిస్ మీద తీసుకుంటే సరిపోతుందా? ఎంప్లాయీస్ బేస్డ్ అంటే ఏమేం చేస్తా? ఎంప్లాయీస్ బేస్డ్ అంటే ఇప్పుడు వెరీ సపోజ్ టీచర్స్ ఉన్నారు. చెప్పండి. వెరీ మనం చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం దీని గురించి ప్రోపర్గా అనమాట, ఎంప్లాయిస్ కూడా చాలా పార్ట్, క్రిస్ప్. ఎంప్లాయిస్ కూడా పార్ట్ ఎంప్లాయీస్ కూడా అవుతారు పార్టే. ఖచ్చితంగా. ఓకే, పక్కా. ఒక నువ్వు టీచర్స్ని సపరేట్ చేస్తానంటే కాదు, నేను ఒప్పుకోను, అది ప్రాపర్ జస్టిఫికేషన్ కాదు. లేదు లేదు, ఆల్ ఓవర్ ఎంప్లాయిస్ మొత్తము ఎలాగా ఎలా సార్? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్. ఫోల్డ్ మంది ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ అప్పుడు గవర్నమెంట్ అందరు. ఎంప్లాయిస్ ఓకే ఓకే గవర్నమెంట్ ఎంప్లాయిస్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాన్ రైట్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ప్రైవేట్ ప్రైవేట్ ఎంప్లాయీస్. అండ్ వీళ్ళిద్దరిని ప్రైవేట్ అడిగితే ఎంప్లాయిస్ సరిపోద్దా? మళ్ళీ ఎవరిని అడగారు ఇంకా? ఇంకా గవర్నమెంట్ నుంచి కొంతమంది లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు, పొందిన వాళ్ళు ఉంటారు, అలా మళ్ళీ దాంట్లో కేటగిరైజేషన్ చేసుకుంటారు కొన్ని. ఓకే చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్, ఆ తర్వాత ఎస్ ఆ రిటైర్డ్ తర్వాత పీపుల్, ఓల్డ్ ఏజ్, ఎంప్లాయ్మెంట్ కేటగిరీ తీసుకుని ఎంప్లాయ్మెంట్ ఎర్నింగ్ కేటగిరీ, డైలీ ఎర్నింగ్ కేటగిరీ, ఎంప్లాయిస్, డైమండ్ డైలీ వేజ్ ఎంప్లాయ్ అంటారు. వర్కర్స్, డైలీ వేజ్ వర్కర్స్ మళ్ళీ ఇది డైలీ వేజ్ వర్కర్స్. ప్రాబ్లమ్. ఎస్ ఈ డైలీ వేజ్ లో మళ్ళీ ఎవరుంటారు? ఆర్గనైజ్డ్ డిజార్గనైజ్డ్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అగ్రికల్చరల్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, ఇట్లా 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 ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క 10 కేటగిరీస్ వచ్చినాయి అనుకుందాం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. వీళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు అనుకోవచ్చు, లేకపోతే అగ్రికల్చరల్ అనుకోవచ్చు, ఇండస్ట్రియల్ అనుకోవచ్చు, లేకపోతే వెయిట్ లిఫ్టింగ్ మార్కెట్స్లో పనిచేసే లేబర్ అనుకోవచ్చు. అట్లా మల్టిపుల్గా తీసుకోండి, వాళ్ళు ఒక 10 కేటగిరీలోకి వచ్చారు అనుకుందాం. కాస్ట్ ఈ యొక్క 10 కేటగిరీస్ అనుకున్నాము. అండ్ ఇంకా తర్వాత ఏజ్ గ్రూప్ మీద ఇవ్వచ్చు. సరే, ఇవన్నిట్లో నువ్వు జెండర్ ఉంటారుగా, జెండర్ ఉంటుందిగా ఫస్ట్ బేసిక్గా. ఓకే, జెండర్ ఎస్, బేస్డ్ గా ఇప్పుడు ఓకే. మనకేమీ, ఇప్పుడు మనం ఇది మనం చెప్పినది మాత్రాన మనం చెప్పిన దానికి వేస్తారన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఇక్కడ మనం వెనకాల వెళ్ళి చూడలేం కదా, వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, వేసేమని చెబుతారు. ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు కదా. జస్ట్ బీ ప్రాక్టికల్ అండి, మనం బయాస్డ్గా ఆలోచించొద్దు. ఏది వాళ్ళకి జెన్యున్గా ఏది నచ్చితే అదే వేస్తారు. అంతకే కదా 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు ఎలక్షన్లకు ఒక వారం రోజుల ముందు అందరికీ పసుపు కుంకుమ అని చెప్పి 10,000 వేసినా కానీ ఓడిపోయాడు కదా, ఉపయోగం లేదు కదా. ఇప్పుడు కాల్స్ ఇంకా కాల్స్ వచ్చినా అలాగే అడుగుతున్నారు కదా సార్. ఇప్పుడు యాక్చువల్ ప్రెసెంట్ ఏపీలో చాలా మందికి రోజు ఫీడ్బ్యాక్ కాల్స్ వస్తున్నాయి మీకు. అసలు ఇప్పుడు ఎట్లాగంటే మీరు ఏ క్యాస్ట్, మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా లబ్ధి పొందారా, మళ్ళీ మీకేమన్నా ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, మీకు లాస్ట్ టైం ఏమైనా జాయిన్ అయితే మీకు ఎంత వచ్చింది, ఏంటి మీరు ఎట్లా ఉంది, మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా, ఏ ఆక్యుపేషన్, ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రతి ప్లాన్స్ ఒక చాలా డేటా కొంచెం పెడుతుంది. కలెక్షన్స్. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి. మీరు ఇప్పుడు యాక్చువల్గా ఏమైంది, ఇప్పుడు మీకు ఆ స్పెసిఫిక్ థింగ్ అంతా కూడా
కన్సిడరేషన్లో తీసుకోవాలి. అట్లా తీసుకుని అన్నిటిని కేటగిరీల్లో చేస్తే ఎడ్యుకేటెడ్ నాట్ ఎడ్యుకేటెడ్ ఓకే, డ్రింకర్స్ నాన్ డ్రింకర్స్, అది చాలా పెద్ద ఇష్యూ. మద్యపాన నిషేధం అంటే కొంతమంది వేయరు, మద్యపాన నిషేధం అంటే కొంతమంది వేస్తారు ఓకే. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ స్కీమ్స్ దగ్గర, గవర్నమెంట్ స్కీమ్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు డిపెండ్ ఆన్ డిపెండ్ అవ్వని వాళ్ళు ఓకే. ఇక్కడ కాస్ట్ అనే దానికంటే, ఈ కాస్ట్ అనేది అంటే మన వాళ్ళు కావాలని క్రియేట్ చేసిందిలే కానీ, యాక్చువల్గా వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ ది సొసైటీ అంటే ఎకనామికల్లీ ఫార్వర్డ్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఎకనామికల్లీ పూర్. బేస్డ్ ఆన్ యువర్ ఎకనామికల్ స్టేటస్ ఓన్లీ ఇఫ్ యూ విల్ గెయిన్ ద బెనిఫిట్స్ దట్ విల్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్స్. దిస్ ఈస్ కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్ ఓకే. సి సో అట్లాగే మొత్తం అన్ని చేసుకుంటే మొత్తం అన్ని కలుపుకుని ఒక 25 కేటగిరీస్ వచ్చినాయి. ఈ 25 కేటగిరీస్ ప్రతి నియోజకవర్గంలోనూ వస్తాయి. ఈ 25 కేటగిరీస్లో నుంచి ఒక్కొక్క కేటగిరీలోకి ఒక 100 మందిని తీసుకున్నాం అనుకోండి. మెయిల్ వర్కింగ్ లేబర్, మెయిల్ వర్కింగ్ ఇండస్ట్రియల్ వర్క్, అట్లా మొత్తం అటువంటి అన్ని కేటగిరీలు తీసుకుని ఒక్కొక్కరి దగ్గర నుంచి 100 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత శాంపిల్ వస్తుంది? ఎంత శాంపిల్ వస్తుందండి? 2500 ఈ 2500 2000, ఈ 2500 వస్తుంది. ఈ 2500లో కాన్స్టిట్యుయెన్సీ రైట్, కాన్స్టిట్యూయెన్సీ ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నవాళ్ళు ఎన్ని రకాలుగా, ఎన్ని ఎన్ని క్యాస్ట్లుగా, ఎంత ఎన్ని ఎడ్యుకేటెడ్ బేసిస్గా, ఎన్ని రకాల ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో, ఈ 25,000 మెంబర్స్ కూడా అలాగే ఉంటారు, అలాగే ఉండాలి. అలా ఉండేటట్లు తీసుకుంటేనే మనం దాన్ని పర్ఫెక్ట్ శాంప్లింగ్ అంటాం, పర్ఫెక్ట్ సర్వే అంటాం. అలా ఈ 2,500 మందిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు వీళ్ళు చెప్పే రిజల్ట్ ఈ పర్టికులర్ 2.5 లాక్స్ మెంబర్స్కి మనం అసోసియేట్ చేసుకుని, ఎందుకంటే ఇందులో రిచ్ వాళ్ళు ఉన్నారు, పూర్ వాళ్ళు ఉన్నారు, మంత్లీ ఎంప్లాయీస్ ఉన్నారు, డైలీ వేజెస్ వాళ్ళు ఉన్నారు, మెయిల్ ఉన్నారు, ఫిమేల్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇట్లా అందరి ఒపీనియన్ని తీసుకుని చేసినప్పుడు మాత్రమే అది ప్రాపర్ శాంపిల్ అవుతుంది. ఆ ప్రాపర్ శాంపిల్లో నుంచి వచ్చిన రిజల్ట్ మాత్రమే యాక్చువల్గా అందరి పల్స్. గైస్ యూ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ సేయింగ్? అర్థమైందండి అందరికీ? ఎవ్రీ వన్ ఆర్ క్లియర్? అర్థమైంది సో అది అలా చేసినప్పుడే అది పర్ఫెక్ట్ శాంపిల్, అలా చేసినప్పుడే అది పర్ఫెక్ట్ సర్వే ఓకే. అట్లా కాకుండా 2,500 మందిని కాదు, 5,000 మందిని తీసుకున్నా కానీ ఒక పార్టీకి ఫేవర్గా ఉండే వాళ్ళని తీసుకుంటే, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తున్నారండి, యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు మీరు ఏ పార్టీ నాయకుడు గెలుస్తాడు అనుకుంటున్నారో అని మీకు పోల్స్ వస్తూ ఉంటాయి, మనం ఇస్తూ ఉంటాం. అదంతా కూడా అన్బయాస్డ్, ఎందుకంటే ఆ పోల్ మీకు వచ్చింది అంటే దానికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నోడు మీరు ఫాలో అవుతున్నారు, అంటే తాడికి మీకు ఉన్నాయి సిమిలర్ టేస్ట్లు. సిమిలర్ టేస్ట్ ఉన్నందరూ ఒక దగ్గర ఉంటే ఏమవుద్ది? మీరు ఏది కావాలనుకుంటే అది చేసుకోవచ్చు, తాజ్మహల్ని కూల్చేయచ్చు, చార్మినార్ ఇంకో చోట కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు మీరు. సో కానీ జెన్యున్గా బయట అది కాదు కదా జరిగేది. సో అందుకనే ఆ రిజల్ట్ అనేది అన్అప్రోప్రియేట్గా ఉంటుంది. కానీ సో ప్రాపర్ శాంప్లింగ్, ప్రాపర్ శాంపిల్తో ప్రాపర్ సర్వే తీసుకుంటే ఆ వచ్చే రిజల్ట్ అనేది బిగ్ పాపులేషన్ని, రియల్ సిచ్యువేషన్ని రిప్లికా చేసేటట్టుగా ఉంటుంది. క్లియరా అండి? రైట్. సో ఇప్పుడు నేను మీకు సర్వేకి సంబంధించిన డెఫినేషన్ నేను ఒకటి రాస్తాను ఇక్కడ, జస్ట్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గ్యాదరింగ్ డేటా ఫ్రమ్ ద శాంపిల్. ఎందుకు? ఎందుకండి? ఇన్ ఆర్డర్ టు మేక్ కంక్లూజన్స్ అబౌట్
పాపులేషన్. క్లియరా ఎవ్రీవన్? ఎస్ ఓకే, పర్సన్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒపీనియన్ పోల్స్ ఉంటాయి. ఇంకా సరే, నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దా. ఇప్పుడు మీరు వీడియోలు చూస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, క్వాలిటీ టెస్టులు చేస్తారు కార్లకి, ఎవరైనా చూసారా? స్ట్రెస్ టెస్ట్, సేఫ్టీ టెస్టులు, డైరెక్ట్గా తీసుకొచ్చి గుద్దిచ్చేస్తారు, ఫాస్ట్గా తీసుకొచ్చి కార్లు వాళ్ళకేసి అవును గుద్దిస్తారు. ఓకే సరే, దాని దాని క్వాలిటీ ఎన్కాప్ వాల్యూస్ దాని ఓకే నాకైతే తెలియదు కానీ నేను మామూలుగా చెప్తున్నాను. ఓకే అలాగని ఓకే చెప్పి మనం కొనే ప్రతి కార్ని ముందే గుద్దిచ్చేసి ఏమవుతాడు పరిస్థితి? ఎప్పటికీ కారు బయటికి రాదు, అంతే కదా? ఇప్పుడు మీరు నా కారు బాగా మంచిగా ఉందో లేదో టెస్ట్ చేశారా అంటే, టెస్ట్ చేస్తాడు. ఏం చేస్తాడు? బ్రేక్లు బాగున్నాయా, ఇంజిన్ బాగుందా, లేకపోతే ఫాస్ట్ వెళ్తుందా, లేకపోతే హైడ్రాలిక్స్ పనిచేస్తున్నాయా, మొత్తం ఇవన్నీ బాగున్నాయి అంటే ఓకే. నా కారు యాక్సిడెంట్ అయినప్పుడు ఏమి అవ్వకుండా ఉంటుందో ఒకసారి చేసి చూపించండి అన్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆ కారు కాదు ఈ కారు అన్నారు అనుకోండి, ఆల్రెడీ నేను చేశామండి సేఫ్టీ టెస్ట్లు, పర్మిషన్స్ వచ్చినాయి అనుకో, లేదు లేదు అది వేరే కారు, ఇది వేరే కారు కాదు, ఈ కారు కూడా చేసి చూపించమంటే ఏమంటాడు? బిల్లు కట్టండి సార్ చూపిస్తా అంటాడు. ఓకే, సో ఆ పర్టికులర్గా వాళ్ళు చేసే కార్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఆ టెస్ట్ చేసే కారునేమో బాగా మంచి గేజ్తో మంచిగా తయారు చేసి, ఈ అమ్మే కార్ను వేస్ట్గా తయారు చేసి దీని మీద టెస్ట్ చేసి దాని మీద అయ్యింది కాబట్టి దీని మీద కూడా అవ్వద్దని చెప్పొచ్చు కదా. కానీ అలా చెప్పరు కదా వాళ్ళు. ఏం చేస్తారు? ర్యాండమ్గా వాళ్ళు చేసే కార్లలో ర్యాండమ్గా ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుని ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎవ్రీ ఎవ్రీ ఆథరైజ్డ్ పీపుల్, సేఫ్టీ రేటింగ్ ఇచ్చే వాళ్ళని మొత్తం అందరినీ చూసుకుని వాళ్ళందరి ముందు వాళ్ళందరూ ఓకే చేసిన తర్వాత ఆ శాంపిల్ని టెస్ట్ చేసి దాంట్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి దానికి రేటింగ్స్ అన్నీ ఇస్తారు. అంతే కదండి? గైస్ యూఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఎస్ ఓకే, క్వాలిటీ ఎస్ కంట్రోల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అంతేగాని, నా కారు గుద్ది చూపించండి, నా కారు గుద్ది చూపించండి, అందరూ కొనేవాళ్ళు అందరూ లైన్లో నించున్నారు అనుకోండి, గుద్దడానికి డ్రైవర్లు కావాలి, అలాగే డబ్బులు కావాలి, లేకపోతే ఆ చెత్త అంతా వేయడానికి మళ్ళీ ఇంకో డంప్ యార్డ్ కావాలి. సో అదనమాట, అది ప్రాపర్ శాంప్లింగ్ తీసుకుంటేనే అయ్యేది అది. క్లియర్ అండి ఎవ్రీవన్? ఆ క్లియర్ విత్ సెన్సెస్ అండ్ సర్వే, పాపులేషన్ అండ్ శాంపిల్? ఇక్కడ నేను మీకు సింపుల్గా ఒకటి చెబుతా. పాపులేషన్ గురించి దేంట్లో పాపులేషన్ దేంట్లో కన్సిడరేషన్ తీసుకుంటామండి? డేటా గ్యాదరింగ్ సెన్సెస్ లో తీసుకుంటాం పాపులేషన్. రైట్, దీని పరంగా సెన్సెస్ పాపులేషన్ రిలేటెడ్ టు సెన్సెస్. సెన్సెస్ శాంపిల్ సర్వే సర్వే. క్లియర్ అండి ఎవ్రీవన్? క్లియర్. ఓకే, ఇప్పుడు నేను మీకు డేటా గ్యాదరింగ్, మనం డేటా గ్యాదరింగ్ గురించి డిస్కస్ చేద్దాము. ఆ డేటా గ్యాదరింగ్ గురించి డిస్కస్ చేసే ముందు డేటా అందుట్లో ఏముంటాయో నేను చెప్తాను, వాటిని మీరు ఒకసారి రిఫర్ చేస్తే మీకు సరిపోతుంది. ఆ తర్వాత దాని తర్వాత ఈ వాటి నేమ్స్ చెప్పిన తర్వాత నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతాను. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ మీకు ప్రాపర్గా అర్థమవుతాయి.
మీరు చూసే మీరు డే టు డే చూసే అడ్వర్టైజ్మెంట్ పర్సెప్షన్ కానీ ఈ పర్సెప్షన్ అంతా మీకు క్లియర్గా అర్థం కావాలి. మీ పర్సెప్షన్ అనేది చేంజ్ అవ్వాలి. డేటా గ్యాదరింగ్లో మన ఫస్ట్ పార్ట్ ఇదే కదా, డేటాను ఎలా గ్యాదర్ చేయాలి మనం, నథింగ్ బట్ శాంప్లింగ్ టెక్నిక్స్. శాంపులే కదా తీసుకోవాల్సింది మనం, పాపులేషన్ సర్వేలు చేయించలేం కదా ఇండియన్ గవర్నమెంట్ చేయించినట్టు. టీచర్ని, అంగన్వాడీ వాళ్ళని, మెడికల్ వాళ్ళని, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ ఇందులో ఇన్వాల్వ్ అవుతాడు, మనం అట్లా చేయించలేం కదా. శాంప్లింగ్ టెక్నిక్స్ ఏంటి అంటే, ఒకటి కన్వీనియన్స్ శాంప్లింగ్. ఎవరైనా చెప్తారా కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటే ఏంటంటే? మనకి నచ్చినట్టు తీసుకుంటాం. ఆహా, అదే పేరులో ఉందండి. ఎగ్జాంపుల్ చెప్పండి నాకు కన్వీనియన్స్ శాంప్లింగ్ అంటే ఏంటి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆఫీస్లో ఉన్న 400 మంది దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేయడం, అదే ఇప్పుడు ఒక నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర మీరు నుంచి. ఇప్పుడు 8 మంది ఉన్నారు, మీ 8 మంది దగ్గర నుంచి నేను మీరు డేటా సైన్స్ కెరీర్లో డేటా సైన్స్ అనేది ఎంత మంచిది అని చెప్పి మీరు అనుకుంటున్నారు అని నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, అప్పుడు మీరు అందరూ ఏం చెబుతారు? మీరు అందరూ డేటా సైన్స్ అనేది మంచిది, జనరేటివ్ అనేది మంచిది అని నమ్మబట్టే కదా మీరు నేర్చుకుంటున్నారు. ఏం చెప్తారు? అందరూ మంచిది, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని నమ్ముతున్నాను అని చెప్తారు. అప్పుడు నేను ఏం చెప్తాను దీన్ని, 100కి 90 మంది డేటా సైన్స్ అనేది ఎక్సలెంట్ కెరియర్ చాయిస్ అని చెప్పి చెప్తున్నారు అని స్టేట్మెంట్ నేను పాస్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర 10 మందిలో 9 మంది డేటా సైన్స్ అనేది కెరియర్ చాయిస్ అని నమ్ముతున్నారు, ఒకళ్ళేమో జస్ట్ ఉన్న ఏముంటుందో తెలుసుకుందామని వచ్చాడు అనుకుంది. అప్పుడు ఇది ఏంటిది, ప్రోపర్ ప్రోపర్ స్టేట్మెంటా? బయాస్ట్ కన్వీనియన్స్, నా కన్వీనియన్స్, నేను ఎవరిని అడగగలను? నేను ఎవరిని అడగడానికి రెడీగా లేను, నా క్లాస్లో ఉన్న వాళ్ళని అడిగా లేదు. సరే నేను ఇంటి ముందు బాల్కనీలో నుంచున్నా, అటు పోయేవాడిని ఇటు పోయేవాడిని అడిగాను అనుకుందాం, అదే కొండాపురం అడిగొండాలని, అదే కన్వీనియన్ శాంప్లింగ్. ఓకేనా? ఆన్లైన్ పోల్స్ ఉంటాయి చూసారా, ఆన్లైన్ పోల్స్, లేకపోతే మన ఫ్రెండ్స్ని అడగడం, లేకపోతే క్యాఫ్టేరియాలో కూర్చునే మన 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 దగ్గర కూర్చునే వాళ్ళని అడగడం, అవన్నీ కన్వీనియన్ శాంప్లింగ్స్ అనమాట. ఓకే, తర్వాత ర్యాండమ్ శాంప్లింగ్. ర్యాండమ్ శాంప్లింగ్ మీకు మస్ట్ మస్ట్ అండ్ షుడ్ తెలిసే ఉండి ఉండాలండి. ర్యాండమ్ శాంప్లింగ్ అంటే ఏంటో చెప్పండి. ర్యాండమ్ శాంప్లింగ్ చిన్నప్పుడు ఆటలు ఆడలేదండి మీరు? ఒకళ్ళు కళ్ళు మూస్తారు, చుట్టూ అందరూ ఉంటారు, మిమ్మల్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చివరికి వదులుతారు, మీరు ఎవరో ఒకరి వైపు ఫింగర్ చూపిస్తారు, అక్కడ మీరు రాండమ్గా సెలెక్ట్ చేస్తాను. ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎవడైనా రావచ్చు, మీ ముందు 20 మంది కలిపి గేమ్ ఆడుతుంటే ఆ 20 మందిలో మీరు ఎవరినైనా చూపించవచ్చు. మీరు కళ్ళు మూసుకుంటారు, తన ప్లేస్లు అన్నీ మార్చేస్తే మీరు ఎవరినైనా చూపించవచ్చు అక్కడ, అంతే కదా. అంటే ఏంటిది, ప్రతి మెంబర్కి ఈక్వల్ ఛాన్స్ ఉంది అందులో సెలెక్ట్ అవ్వడానికి. ఓకే, అది ర్యాండమ్ శాంప్లింగ్. ఇంకొకటి ఉంది సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఏంటండి సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్? సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్ అంటే మీకు గుర్తుందో లేదో, మీకు ఇదివరకు ఆఫీసుల్లోకి వెళ్ళేటప్పుడు మన బ్యాగులు చెక్ చేసేవాళ్ళు ఆఫీసుల్లోకి వెళ్తుంటే, లేకపోతే మాల్స్లోకి వెళ్తుంటే, మీరు కార్పొరేట్ ఎంప్లాయీస్ అయితే ఆఫీసెస్కి వెళ్తే స్పెసిఫిక్గా కొంత కొంతమంది చెక్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి మనం దొరుకుతాం, ఒక్కొక్కసారి మనం దొరకం, మన ముందు చెకింగ్ పెడతాడు. ఎట్లా పడతాడు అంటారు, ఎట్లా అంటారు, ఏం జరుగుతుందంటారు? అక్కడ ఆడికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, అరే బాబు నువ్వు ఆఫీస్ లోపలికి ఐడి కార్డ్ స్వైప్ చేసి వెళ్ళే ప్రతి మూడో వాడి బ్యాగ్ని చెక్ చేయి, మెయిల్ ఆఫ్ ఇమెయిల్ పక్కన పెట్టు, ప్రతి మూడో వాడి బ్యాగ్ని చెక్ చేయి, ఆ మూడో వాడిగా మనం ఉంటే మంద వస్తుంది, లేకపోతే
సేఫ్. ఆ మూడో ఒకటి మనం అయ్యాం అనుకోండి, మన తర్వాత ఇద్దరు చెక్కింగ్ లేకుండా లోపలికి వెళ్ళిపోతారు. అట్లా అట్లాగే సర్వే తీసుకుంటారు మనం మాల్లోకి వెళ్తున్నప్పుడు, సూపర్ మార్కెట్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లా అడుగుతారు అని ప్రతి వాళ్ళని అడగరు. ఐదో ఓన్నో, ప్రతి పదిదో ఓన్నో, ప్రతి 15వ ఓన్నో, ప్రతి ఐదో ఓన్నో అడుగుతూ ఉంటారు, ఏం సార్ ఎట్లా ఉంది, అంత బాగానే ఉందా, బాగుందా అని చెప్పి. సో అలా కనబడు సిస్టమేటిక్, ఆ ర్యాండమ్ శాంప్లింగ్ని కూడా కొంచెం సిస్టమేటిక్ వేలో పెడితే వచ్చేది సిస్టమేటిక్ ర్యాండమ్ శాంప్లింగ్. ఆ తర్వాత మనకున్నది స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. స్ట్రాటిఫైడ్, స్ట్రాటాస్ అంటే తెలుసా అండి మీకు? స్ట్రాటిఫైడ్ స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే క్లస్టర్ శాంప్లింగ్. క్లస్టర్ అంటే ఏం చెప్పానండి నేను? సిమిలర్ గ్రూప్ ఆఫ్ క్లస్టర్ అంటే ఒక కంపోనెంట్స్ గ్రూప్, ఒక గ్రూప్. గ్రూప్ నేను ఇది సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్కొక్క దానికి 2 నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ మీరు ఒకసారి దీని గురించి ఏంటో చూసి వచ్చిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ దాట్ నేను మీకు కొన్ని శాంపిల్స్ చెప్తాను, కొన్నిటి గురించి నేను డిస్కస్ చేయాలి, వాటిని డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎంతవరకు నాకు జస్టిఫై ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకున్నారనేది. స్టాటిస్టిక్స్ని మిస్యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ గురించి నేను మాట్లాడతానండి. ఏంటిది స్టాటిస్టిక్స్ని మిస్యూజ్ చేసే ఎగ్జాంపుల్ గురించి? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇది మంచి శాంపిల్ అవుద్దా? కాదు ఓకే సరే, ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నాను, ఇంకొక స్టేట్మెంట్ నేను చెప్తున్నాను మీకు, దీని గురించి నాకు మీరు క్లియర్గా చెప్పండి. ఇది కూడా కాదు. ఎందుకనే కాదు? మీరు ఎంతమందిని అడుగుతున్నారో నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. 3 out of 4 డెంటిస్ట్ సజెస్ట్ కన్వీనియన్స్ అది శాంపిల్, కన్వీనియన్స్ కన్వీనియన్స్ శాంపుల్ ఇది కూడా. సర్వే కింద వస్తుంది, వాళ్ళకి కావాల్సింది అడిగి ఉండొచ్చు. ఓకే రైట్ గుడ్. అండ్ ఇంకొకటి అడుగుతాను నేను, చెప్పండి. ఇది రాశారు కదా, అక్కడ క్లియర్ స్టేట్మెంట్ క్లియర్ గా లేదని మీరే రాశారు కదా. లేస్ చిప్స్ ఇస్ 30% మోర్ టేస్టీ కంపేర్ టు వాట్ అని చెప్పి కంపారిజన్ ఏంటి దాని మీనింగ్ పెరగటం లేదు. చెప్పండి నాకు, దాని మీనింగ్ అంటే చెప్పండి. మోర్ టేస్టీ ఉంది అంటున్నాడు. లాస్ట్ టైం కంపేర్ చేసిన టమాటో లేస్ ఫ్లేవర్ తో బాగుందా, ఆనియన్ లేస్ ఫ్లేవర్ తో బాగుందా, కంపారిజన్ లేదు కదా. లాస్ట్ టైం ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లాస్ట్ టైం చేసిన ఆనియన్ ఫ్లేవర్ వాటర్ ఫ్లాప్ అనుకోండి, దాంతో కంపేర్ చేస్తే 30% బెటర్ అంటే స్టిల్ ఇట్ ఇస్ 70% బెటర్ ప్రొడక్ట్ రైట్ అంతే కాదు. రైట్ రైట్ అండ్ అబ్సల్యూట్లీ రైట్. మీరు ఇప్పుడు మామూలుగా మనం ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి ఏం ఫీల్ అవుతామండి? ఇంకా వెంటనే మన క్వశ్చన్ బ్రెయిన్ లో లేకుండా స్ట్రైక్ మాత్రం అయ్యేది ఏంటి?
30% టేస్టీ ఉందట అంటే బాగుందేమో ఏదో యాడ్ చేసిందేమో అనుకుంటాం. థర్టీ పర్సెంట్ కంపేర్ టు ఓకే, వాటర్ ఏదో ఒకటి. లేకపోతే లేకపోతే ఏమొస్తుంది, అమ్మని ఏమో సైజ్ పెరిగిందేమో అనిపిస్తుంది కదా, సైజ్ 30% పెంచాడేమో మోర్ వెయిట్. అంటే సైజ్ ఎక్కువ వస్తే ఏమో చిప్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ ఒకటి వస్తాయేమో ఉంటుంది అని ఆడు చెప్పట్లా, ఆడు చెప్పట్లేదు, ఆడు తప్పు చేయట్లే, ఎందుకంటే కన్స్యూమర్ని మనల్ని థింక్ మోసం చేస్తే చేసేలా అది పెద్ద, చేస్తున్నాడు. కన్స్యూమర్ని మోసం చేస్తే అది పెద్ద క్రైమ్. ఓకే, వీడు కూడా ఏం చెబుతున్నాడు, వీడు 3 అవుట్ ఆఫ్ 4 డెంటిస్ అగ్రీడ్ దట్ కోల్గేట్ ఈస్ ద బెస్ట్ టు డూ పేస్ట్ అని చెప్పాడు. తప్పితే ప్రపంచంలో ఉన్న డెంటిస్టులు అందరిలోనూ 75% మెంబర్స్ కోల్గేట్ టూత్ని వాడమని చెబుతున్నారని చెప్పాడు. వీడు చెప్పలా, ఓ చెప్పలేదు. 20 మందిను 30 మందిను 50 మందిను తీసుకున్నాడు, వాళ్ళందరినీ 5 4 4 గ్రూపులుగా పెట్టాడు. ఆ 4 గ్రూపుల్లో వచ్చిన రిజల్ట్లు తీసుకొచ్చి జనరలైజ్ చేసి మనకు పబ్లిష్ చేశాడు. ఆడ అదే ఆడ చెప్పాడా, మొత్తం ఉన్న డెంటిస్ట్లు అందరినీ అడిగానని చెప్పాడాడు. ప్రతి ముగ్గురులో, చెప్పలేదు. లేకపోతే ప్రతి 4 గురులో, లేకపోతే ప్రతి 5 గురులో అని చెబుతున్నాడు. తప్పితే ఆడు ఎంతమందిని అడిగాడు అని చెప్పట్లేదు కదా ఆడు. కానీ మనం ఏమనుకుంటాము, ఈ 3 అవుట్ ఆఫ్ 4 అంటే మొత్తం 4 కలిపితే 100%, 3 కలిపితే 75, అబ్బో 75% మెంబర్లు డెంటిస్టులు అందరూ కోల్ కట్టే వాడమంటున్నారు, మన పళ్ళు రాళ్ళలాగా తయారవుతాయి అనుకుంటాం అని మనం అనుకుంటున్నాం. తప్పితే ఆడు చెప్పట్లేదు. రిమెంబర్ దిస్. ఓకే, ఇప్పుడు మనకు బాగా తెలిసింది నేను చెబుతాను చూడండి. ఇది అందరికీ బాగా కనెక్ట్ అవుద్ది. ఒకసారి చూడండి, వేకింగ్ అప్ ఎర్లీ ఈజ్ ఎ గుడ్ హ్యాబిట్. ఓవర్ 70% ఆఫ్ ద సిఇఓస్ ఆఫ్ ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆర్ ఎర్లీ రైజర్స్. పొద్దున్నే లెగడం అనేది చాలా మంచి హ్యాబిట్. సిఇఓ ఫార్చ్యూన్ 500 కంపెనీ సిఇఓలో 70% మంది ఎర్లీ రైజర్సే. అరే పొద్దున్నే లెగరా, లెగిస్తే బాగుపడతావు, లెగిస్తే గొప్పవాడు అవుతావు. చూడు ఆ కంపెనీలో పనిచేసి ఆ కంపెనీ సిఇఓలు అందరూ కూడా పొద్దున్నే లేచిపోతారంట. నువ్వు కూడా మంచి పొజిషన్కి ఎదగాలి అంటే పొద్దున్నే లేవు. ఇది వింటాం కదా మనం, పొద్దునే లెగరా బాగుపడతావు, పొద్దునే లెగరా చదువుకోరా చేసుకోరా. ఎవరు చూపిస్తున్నారు ఇక్కడ మనకి గొప్పగా అయినా, కొంతమందిని చూపిస్తున్నారు. ఉన్న కంపెనీలు ఎన్ని ఫార్చ్యూన్ 500 అయినా కాదుగా, కొన్ని వందల కొన్ని వేల లక్షల కంపెనీలు ఉన్నాయి. ఆ ప్రతి కంపెనీకి సీఈఓ ఏడుస్తాడుగా, వాళ్ళందరూ లెగట్లేదుగా. కొన్ని 500 కంపెనీలు అందరూ లెగుతున్నారా, లెగట్లేదుగా. సరే వాళ్ళందరూ లెగుతున్నారంటే వాళ్ళకి ఏ పనులు ఉంటాయి, సరే నైట్ షిఫ్ట్లు చేసుకునే వాళ్ళు ఉంటారుగా, వాళ్ళందరూ లెగరుగా. ఇక్కడ ఏంటి అంటే చాలా ఇంప్లాయిడ్ కనెక్షన్, ఇంప్లాయిడ్ కనెక్షన్ అన్నమాట. ఏదో ఒక చోట జరిగింది కదా అని చెప్పి దాన్ని ఎగ్జాంపుల్గా చూపించేసి చూపించేయడానికి. అక్కడ మీరు ఆలోచించాలి, సరే బాబు పొద్దున్నే లెగుస్తున్నారు, సరే పొద్దున్నే 3 మంది లెగుస్తారు, మీకంటే పొద్దున్నే 3 మంది లెగిసి రోజు 300 రూపాయలు 400 రూపాయలు కూలికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవ్వలేదు, ఎందుకు అవ్వట్లేదు. లేదు, ఈ సీఈఓల కంటే ముందు ఇంకో గంట ముందు లేచేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు అవ్వలేదు. సో థింగ్ ఏంటి అంటే ఒకదాన్ని అనవసరంగా ఇంకొక దాంతో లింక్ చేయడం అనమాట, ఏమి సంబంధం లేకపోయినా కానీ సంబంధం ఉన్నట్టు చూపించడం. ఓకే, వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ బట్టి, వాళ్ళకు ఉన్న ట్రావెల్ని బట్టి, వాళ్ళు వాళ్ళ ఫ్రీ టైం స్పెండ్ చేసుకోవడానికి సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకేనా, ఇది మీరు ఏ ఎట్లా ఆలోచించాలంటే పర్టికులర్గా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏదన్నా ఒకటి మీరు చూస్తున్నారు అంటే మీ వే ఆఫ్ థింకింగ్ అనేది మారాలి. ఏంటి ఏం చెప్తున్నాడు, ఎలా చెబుతున్నాడా, ఎలా చెప్తున్నాడు వీడు,
సరే మీకు ఎవడన్నా అరే బాబు ఈ షేర్లో పెట్టరా లేకపోతే ఇది కొనరా లేకపోతే అది చేయరా అని చెప్తే మీరు ఎట్లా ఆలోచించాలి అంటే నువ్వు ఏ బేసిస్ మీద చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, ఎంత శాంపిల్ తీసుకున్నావు, ఎన్ని రోజులు అబ్జర్వ్ చేసావు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, పెట్టిన వాళ్ళకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, పోయిన వాళ్ళకి ఎంత పోయింది, ఇదంతా నువ్వు డీటెయిల్డ్గా అడగాలి. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఆఫ్టర్ దట్ ఐల్ క్లోజ్ డోంట్ వరీ బట్ బేర్ విత్ మీ ఫర్ దిస్. ఒకసారి చూడండి. వాట్ యు ఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్, సంవత్సరంలో 2007లో ఎన్ని సంవత్సరం 2007లో 2008లో ఫ్రీజింగ్ టెంపరేచర్ డేస్ ఎన్ని 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 రోజులు ఉన్నాయి? ఫస్ట్ గ్రాఫ్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉందా, సెకండ్ గ్రాఫ్ లో ఎక్కువ డిఫరెన్స్ ఉందా? ఫస్ట్ గ్రాఫ్ లో డిఫరెన్స్ ఉంది. ఎవరు? రెండిట్లా సేమ్ ఉంది ఫస్ట్ స్టార్. నువ్వు తీసుకున్న స్కేల్ డిఫరెన్స్, కాకపోతే స్కేల్ స్కేల్ డిఫరెన్స్, వై ఇది యాక్సిస్ 100 mm డిఫరెన్స్. తీసుకున్నారు, అది 100 mm వరకు చూపిస్తున్నారు. 81 to 85 స్టార్ట్ అయింది, 22 to 100 అయింది. అర్థమైందా మీకు? ఎస్ మనం కళ్ళకి చూసే కళ్ళతో చూసే ప్రతిదీ అంతా నిజం కాదు, అరుంధతిలో చెబుతాడు చూడండి. ఈ చుట్టూ సైతాన్ సామ్రాజ్యం ఉందని. మీరు కూడా ఎప్పుడన్నా విజువలైజేషన్స్ చూసేటప్పుడు, డేటాను చూసేటప్పుడు క్లియర్గా చూడండి ఆడు ఏం చెప్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు, ఏమంటున్నాడు. అబ్బా నా దగ్గర ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అది 2 సంవత్సరాల్లో ఇంత వచ్చేసింది, సంవత్సరానికి ఇంత ఇంత డిఫరెన్స్ వచ్చేసింది అనగా డిఫరెన్స్ కనిపించేస్తుంది. అది ఇచ్చిన స్కేల్ చూడాలి అక్కడ మీరు మొత్తం. అంటే మీ అబ్జర్వేషన్ కెపాసిటీ, మీ థింకింగ్, మీ థాట్ ప్రాసెస్ అనేది యూ నీడ్ టు హ్యాబిట్వేట్ టు లైక్ దిస్. ఆస్క్ ఎ క్వశ్చన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనండి, క్లియరా ఎవ్రీవన్? ఇవాళ మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ అందరికీ క్లియరా? క్లియర్ ఫస్ట్. యా క్లియర్ క్లియర్ ఫస్ట్. క్లియర్. ఓకే, సో నాకు మీరేం చేయాలి అంటే, నేను చెప్పిన శాంప్లింగ్ ఈ నోట్స్ మీకు అప్లోడ్ చేస్తాము. ఈ అయినా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ర్యాండమ్ శాంప్లింగ్, సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, కన్వీనియంట్ శాంప్లింగ్, ఈ శాంప్లింగ్స్ గురించి మీరు రిఫర్ చేయండి, మీకు ఆర్టికల్స్ దొరుకుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ కనెక్ట్ అవ్వచ్చు ఒక్కొక్క క్లారిటీ రావడానికి. ఓకే, సో ఇది చూసి దయచేసి ఇవాళ రేపొద్దున మాత్రం ఖాన్ అకాడమీ మీద మీరు టైం స్పెండ్ చేయండి, స్టాటిస్టిక్స్ పార్ట్. ఓకేనా? అండ్ ఇంకొకటి, రేపటి నుంచి క్లాసులు అటెండ్ అయ్యేటప్పుడు క్యాలిక్యులేటర్ కానీ పెన్ను పేపర్ కానీ పక్కన పెట్టుకోండి. ఓకే. ఓకే రైట్, 1 సెకండ్.